ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన వ్యక్తుల మధ్య మనసు మాట్లాడుకోవడానికి కూడా మీకు ఇష్టం ఉండదు. ఎంతసేపటికి కూడాను మీ భావాలు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతావు తప్ప వాస్తవాలు పరిశీలించి నిర్ణయం తీసుకో. ఈ ఎదుటి వాళ్ళు చెప్పేది ఎందుకు? మీ మీద ప్రేమతోటి, మీ మీద అభిమానంతో మీరు ఇబ్బంది పడకూడదని, మీకు బెనిఫిట్ కలగాలని. మీకేదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ నిజాలు మాట్లాడతారు. అప్పుడు వాటిని మీరు భరించలేకపోతే ఎలా? వాళ్ళు మీ మీద ప్రేమతోటి వాళ్ళు చెప్తున్న విషయాలు మీరు విని జాగ్రత్త పడతారనే భావంతో వాళ్ళు చెప్తున్నట్టే వాళ్ళను కూడా దూరం చేసుకోవడం అనేది సరి అయినటువంటి చర్య కాదు. అదే కోణంలో వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా సామాన్యంగా పరిస్థితి నడుస్తుంది. రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రజా సంబంధాలు అనుకూలంగా ఉన్నాయి. నూతనమైన వ్యూహాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నతి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఆ స్వరమే ఈ రోజుల్లో కావాలి. మీరు పూజించేటువంటి దైవానికి కానీ, దేవతకు కానీ ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. దాన్ని రాజతాంబూలం అంటారు. దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంక్షోభాలు అనేకం తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వ్యాపార సంబంధ విషయాలు అద్భుతంగా రాణిస్తారు. ఏ రకమైనటువంటి కోణంలో కూడాను మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు రిలీజ్ చేసినటువంటి నూతన ప్రోడక్ట్స్ బ్రహ్మాండమైన ప్రజాదరణకు నోచుకుంటాయి. మీకు తెలివి గల వాళ్ళైన వ్యక్తులు కొంతమంది మీకు సలహాదారులుగా ఉంటారు. అదే మీ విజయ రహస్యం. మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి 12 రాష్ట్ర వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.